నువ్వు స్నానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకుంటా, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకుంటా. నే ఎటు వస్తాననుకోలేదా, తలుపస్సలు తీయవు తడితే పసివాడని జారే పడితే బొక్కన వచ్చి వస్తున్నాను ఇంటికి. సో నేను ఇన్ని రోజులు చాలా వీడియోలో చేసి పెట్టాను, బట్ వాటికి అంత పెద్దగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఈ రోజు మార్నింగ్ నా పేరు దూది, నేను ఎండలో పెడితే ఆరిపోతా, నీళ్ళలో పెడితే తడిచిపోతా, నలిపితే నలిగిపోతా అన్న వీడియో చాలా వైరల్ చేస్తున్నారు. చాలా లైక్స్ వస్తున్నాయి, చాలా ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఐ థింక్ క్లోజ్ టు 300 to 400 ఫాలోవర్స్ ఈ రోజు పెరిగారు. ఎందుకంటే మీకు ఇలాంటివే నచ్చుతాయా? అండ్ ఎస్, ఐఎమ్ రియలీ సారీ. కొంతమంది నన్ను నిజంగా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి హర్ట్ అయ్యారు. నేనైతే నెగిటివ్ ఉద్దేశంతో దాన్ని చేయలేదు. నాకు అది చాలా ఫన్నీగా అనిపించింది, సుధీర్ వాయిస్, అందుకని చేశాను. తప్పితే నిజంగా నెగిటివ్ దాంతో అయితే కాదు. ఎవరైనా హర్ట్ చేస్తుంటే నన్ను నిజంగా అభిమానించే వాళ్ళని, ఐఎమ్ రియలీ సారీ ఫర్ మేకింగ్ దట్ వీడియో. ఓకేనా? సో ప్లీజ్ స్టే సేఫ్, కరోనాతో జాగ్రత్తగా ఉండండి, కరోనాకి దూరంగా ఉండండి. డోంట్ షేక్ హ్యాండ్స్, డోంట్ హగ్ పీపుల్. సో స్టే ట్యూన్డ్, కీప్ సపోర్టింగ్ యువర్స్ కుకూ. తెలుగు ఆడపడుచు, తెలుగు లేదు మనసు, మహా తెలియనట్టు నటనేయని పువ్వులు పెట్టి చూసుకుంటా, చిన్నెల్లో దాచి పెట్టుకుంటా, లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించనకొచ్చగా. అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మలా జంటవ్వరా, ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెంగెలమ్మ, ఎన్నో ముద్దులు ఇస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చేస్తున్నా నేను ఏ చోట ఉన్నా,
చూస్తూనే ఉన్నా. కోటి స్వప్నాల ప్రేమ రూపము గుండె కోసి నిన్ను అందులో దాచి పూజించనా. నేను ఈ పేజ్ 2016 లో స్టార్ట్ చేయడానికి గల కారణం నాతో పాటు పాటలు పాడే క్రాంతి. తను హైదరాబాద్ లోనే ఉంటారు, ఇప్పటిదాకా నేను కలిసింది కూడా లేదు. ఆయనే నాకు పేజ్ పెట్టమని చెప్పారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం కూడా ఒక అబ్బాయే, భాషాభాయ్. తను చెప్పాడు, నీ వీడియోస్ అన్ని అక్కడ ఇక్కడ కాదు, యూట్యూబ్ లో సేవ్ చేసుకో, రెగ్యులర్ గా అప్లోడ్ చేయి, ఛానల్ స్టార్ట్ చేయని చెప్పాడు. సో తల మీద చీవిసి దీవించి గురువులు నడు మీద చీవిసి కోరారు పరుపులు, జింక పిల్లలాగా నేను తీసాను పరుగులు, చనిపోయిన కూడ మీద పడ్డారు పురుగులు, ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు? నువ్వే. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? చల్లగా చచ్చడాయ్. ఇవిగో మీకోసం డ్రై ఫ్రూట్స్ అని చాలా నీట్ గా అరేంజ్ చేశాను. రెడ్డి గారి అమ్మాయిరా, ప్రేమలో పడిపోయిందిరా, గుండెల్లో నన్నే నింపిందిరా, మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయిందిరా. నీ కళ్ళ నింగిలో పున్నాల పొంగులో వెవ్వేల తారకలే జలకమాడుతున్నవో, నాలోని కోరికలే మునిగి తేలుతున్నవో. సింగారు జ్వరం కావాలా నీకు? నీలాంటి అమ్మాయి అడగాలే కానీ జ్వరం ఏంటి? కరోనా అయినా ఓకే. ఎందుకు వచ్చావు? నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను. నీకు నచ్చిన వాడా? మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు? నువ్వే. చెప్పేదేనా? భయం వేస్తుంది. నీళ్ళంటే భయమా లేకపోతే నానంటే భయమా? నానంటే భయం. మేడం, మేము ఎన్నచాట ఛానల్ నుండి వచ్చా అండి. నేను మీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి. మేడం, 40 తర్వాత ఆడవాళ్ళకి బాయ్ ఫ్రెండ్ అవసరం అంటారా? 40 మంది ఎక్కువ. ఆమెకి లాయర్ని పెట్టుకోలేడన్న ధైర్యం నీకుంది, అది మేము పెడతాం.
ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆడపిల్లలకి మేము సపోర్ట్ గా ఉంటాము, వాళ్ళతో కేసు పెట్టిస్తాము. నీ నుంచి ప్రతి నెల సచ్చినట్టు ముక్కు పిండి నేనే దేవసేనరా బాబు, నా వాయిస్ ట్రోల్ చేయకుండ్రంకనే కాపురం మధ్య నేను ఇండియా వచ్చేసాను. నేనే దేవసేనే, మా ఇంటికి వచ్చేయండి ఎవరు వస్తారని నా ఫ్యాన్స్ అందరూ నా మాటలు ఇంకా ట్రోల్ చేయబడి అడిగారా అందించవేని ఆసరా. నీ పేరేంటి? దూది. అందుకే మెత్తగా ఉన్నావు. అవును బాగా మెత్తగుంది. ఏం చేస్తుంటావు? నీళ్ళలో వేస్తే తడిచిపోతాను, ఎండలు పెడితే ఆరిపోతాను. ఎవడ నలిపేస్తే? నల్లిగిపోతాను. నేను నలిపేస్తా. సమర్పయామి నీ కన్యాధనం కాపాడగా నా దేలే.